ఇలాగో కాంపిటీటివ్ రంగంలోకి దిగినావు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అలా అని ఎవరన్నా చూస్తే అరే కొట్టిపడేసినాడు కొట్టేశాడు అని ఆలోచనలో పడాలి, ఆశ్చర్యపోవాలి, ఇంకో ముచ్చట వద్దు. ఒకవేళ నేను కాంపిటీటివ్ వరల్డ్లో ఇంత పోటీ ఉంది, లక్షల మంది ఉన్నారు, నేను కొట్టలేను అనే ఆలోచన నీకు వచ్చిందనుకో, మూసుకొని ఇంటికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నీ ఆలోచనలన్నీ సైలెంట్గా ఉండి ఆచరణలో పెట్టు. నీ ప్రిపరేషన్ అనేటువంటిది వైలెంట్గా ఉండాలి. నీ రిజల్ట్ వచ్చిన తర్వాత 10 మంది గుండెల్లో వైబ్రేషన్స్ రావాలి, చివరికి నువ్వు విక్టర్ని సాధించి పెట్టాలి అంతే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏముందిరా, నా జాబ్ వస్తుందా రాదా, నెగిటివ్ థాట్స్ తోటి మొత్తం నిండిపోతే ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇలాగో కొట్టాలనే ఉద్దేశంతో వచ్చాము, కొట్టిపడాలంటే. నిరుద్యోగిగా ఉన్నప్పుడే, ఇప్పుడు నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో అప్పులు, ఎన్నో ఆర్థిక సమస్యలతోటి అలా చెప్పుకోలేనటువంటి బాధ, ఆకలి మంటతోటి ఉన్నటువంటి నీవు నిరుద్యోగిగా ఉన్నోడివి. ఉద్యోగిగా మారే క్రమంలో నీ వేట అనేటువంటిది మొదలైంది. దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. కానీ అరే కొట్టగలుగుతున్నా, నేను చేయగలుగుతున్నా అనే ముచ్చట నీ మనసులో రావద్దంటున్నా నేను. ఎన్ని బాధలను భరించి ఈ గుండెల నిండా నింపుకున్న నీవు చెప్పుకుంటే కాదు మిత్రమా, చేతల్లో చూపించాలి. నీ సక్సెస్ కోసము నువ్వు చదువుతున్నటువంటి ప్రిపరేషనే ఒక వైలెంట్గా వైబ్రేషన్స్ క్రియేట్ చేసేటట్టుగా నీ మనసును మార్చుకొని చదువు అంతే. ఇంకో ముచ్చట వద్దే వద్దు మనకు. కాబట్టి మిత్రమా, ఒక్కసారి ఆలోచించు, నిరుద్యోగిగా ఉన్న నీవు ఉద్యోగిగా మారడం ఎలా? మార్చడానికి కావాల్సినటువంటి ఆయుధాలు నీ యొక్క పుస్తకాలు, నీ యొక్క ప్రిపరేషను, నీ యొక్క హార్డ్ వర్క్, వీటిని మాత్రమే ఆయుధాలుగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు డైలీ టార్గెట్ను పూర్తి చేసుకుంటూ పోవాలి తప్ప మనం తప్పటడుగులు వేయొద్దు మిత్రమా. కాబట్టే 100% ఏది ఏమైనా సక్సెస్ సాధించాలనే మనస్ఫూర్తిగా నీకు ఉంటే, గుండెల నిండా నింపుకున్న నీ ధైర్యము, శక్తి, సామర్థ్యము, నీలో ఉన్నటువంటి నీ యొక్క ఇంగో రూపమైనటువంటి నీ యొక్క మనసును తట్టి లేపేటట్టు నీ యొక్క ఆలోచన ఉండాలి. కానీ నిర్లక్ష్యానికి గురైతే నిరుద్యోగిగా మారిపోతావు. నిరాశావాదాన్ని వదలు, ఆశావాదంతో నీ ఆశయాన్ని చేరుకోవడం ఎలా అనేటువంటిదే పాజిటివ్ మైండ్ తోటి ఆలోచిస్తే 100% సక్సెస్ సాధిస్తావు. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నీకు మాత్రమే నీ బలం ఏంటో, నీ బలహీనత ఏంటో నీకు మాత్రమే తెలుసు. బలహీనంగా ఉన్నటువంటి నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించి దానికి బలంగా ఎలా మార్చుకోవాలనేటువంటిదే నీ ఆలోచన ఉండాలి. దానికి ఆ బలంగా మార్చుకోవడానికి నీ యొక్క ఆలోచన అనేటువంటిది దానికి ఏం చేయాలంటే దానికి పదును పెట్టు, దానికి సాన పెట్టు, దానికి మెరుగులు దిద్దు. నువ్వేంటో ఈ సమాజానికి తెలిసేటట్టుగా చేసేటట్టుగా నీ చేతల్లో చూపించు. నీ ప్రిపరేషన్లో ఆ దానిని మెరుగుపరుచుకుంటే 100% సక్సెస్ సాధిస్తావు మిత్రమా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ బలహీనతను నీ యొక్క బలంగా మార్చుకోవడానికి ఏం చేయాలనేటువంటిది ఆలోచించాలి. కానీ నా బలహీనత నాకు రాదు, నాది కాదు, నాది కాకూడదు, నేను ఇలాగే ఉంటా, నేను మార్చుకోలేను అంటే నిన్ను ఎవరు మార్చలేరు. నీ ఆలోచన మార్చు. అరే నీ ఆలోచన మారితే, నీ ఆచరణ మారితే అనుకున్నది సాధించగలుగుతావు అంతే. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. పుస్తకాలలో నీకు ఉన్నటువంటి హార్డ్ సబ్జెక్ట్ ఏది, దాని కంటెంటో చూసేటట్టుగా నీ ఆలోచన తోడి మార్చుకో. ఈజీగా ఉన్న సబ్జెక్ట్ను కొద్దిగా తక్కువ చదివి, హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ను కొద్దిగా ఎక్కువ చదివితే, దానిపైన సాన పెట్టితే, దానికి పదును పెట్టితే దానిపైన కమాండింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, నీ యొక్క బలం ఏంటి, నీ యొక్క బలహీనత ఏంటి, నిద్ర వస్తుందా, నీ బలహీనత దానికి అధిగమించడం ఎలా అనేటువంటిది ఆలోచించాలి. నీవు ఫోన్లో ఎక్కువగా వాడుతున్నవా, ఫోన్ను ఎక్కువగా వాడుతున్నవా, సమయం అనేటువంటి వృధా అవుతుందా, నీ బలహీనత దానికి ఎట్లా అధిగమించాలో నేర్చుకో. దానికి ఆచరణలో పెట్టు. నీ ఆలోచన వస్తే 100% అనుకున్నది సాధించగలుగుతావు. ఏది ఏమైనా సార్, ఒకటే ఒకటి, ఉద్యోగం వచ్చిన తర్వాత నీ జీవితం వేరే ఉంటుంది, ఉద్యోగం రాకముందు నీ జీవితం వేరే ఉంటుంది. ఉద్యోగాన్ని
కొట్టాలంటే ఉద్యమంగా చదవాలి, ఊపిరి ఉన్నంత వరకు దాన్ని వదిలిపెట్టొద్దు, దాన్ని ఊపి పడేయాలి, అప్పుడే నీకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. ఊపిరిగా నీ శ్వాస కానీ నిశ్వాస ఉచ్ఛ్వాసాలను కలుపుకొని నీ యొక్క నిరుద్యోగి యొక్క ఆలోచన ఉంటే 100% సక్సెస్ సాధించగలవు. కాబట్టి ఒకటి ఆలోచించు, ఉద్యోగిగా జీవితం ప్రారంభించినప్పుడు నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. నీ గురించి మాట్లాడుతుంటారు, 10 మంది నీ గురించి ఆలోచిస్తుంటారు, నీ ఆచరణ నీ అనుచరులు లాగా మారిపోతారు. ఆ ట్యాగ్ లైన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావో కామెంట్ రూపంలో తెలియజే మిత్రమా. దేనికైతే ప్రిపేర్ అవుతున్నావో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ కొట్టు మిత్రమా. 100% సక్సెస్ సాధించగలవనే నమ్మకము నీ పైన నాకుంది. కాబట్టి 100% సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ.